సార్ ఇప్పటి వరకు చాలా డీల్స్ చేశానని చెబుతున్నారు, ఈ అమ్మడాలు కొనడాలు దీంట్లో నాకు తెలిసి మీరు 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తల పండిపోయిందనే చెప్పచ్చు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వ భూములు ఆక్షన్కి వస్తూ ఉంటాయి, కొంతమంది కొనుక్కోవచ్చు అంటారు, కొంతమంది గవర్నమెంట్ తో మనకెందుకు తలనొప్పి కొనొద్దు అని చెబుతూ ఉంటారు. మరి మీరు వాట్ అంటే అలాంటి భూములు కూడా మీరు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తాము డెఫినెట్. ఎందుకంటే కొనొచ్చా కొనకూడదా? కొనొచ్చండి, అంటే ఒక సర్వే చేసుకోవాలి. ఇప్పుడు మన కోకాపేట అనేది నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు అంతమంది కుక్కట్పల్లి గచ్చిబౌలి అట్లా అయింది, మోకిల శంకర్లో మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఎప్పుడు కూడా టైటిల్ క్లియర్ ఉంటుందండి. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవేట్ హైదరాబాద్లో 80% ఇరిగేషన్ ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆక్షన్ చేసినట్టే 1 ఇస్ టైటిల్ క్లియర్. ఓకే, సో రేటు కూడా రీజనబుల్గా పెడతారు. రెండోది అయితే ఇప్పుడు ఒక 500 ప్లాట్లు ఉన్నానుకోండి, 5000 మంది అప్లై చేస్తారు, మీకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ మార్కెట్ రేట్తో సమానంగా ఇది ఆక్షన్ అవగానే నెక్స్ట్ భూమి రేట్లు ప్రైవేట్ భూమి రేట్లు పెరిగిపోతాయి. వీళ్ళు ఏం చేస్తారు, కొత్తగా డెవలప్ ఏరియాలో ఆక్షన్ చేస్తారు. మా ఫ్రెండే ఒక ఐఎస్ ఆఫీసర్, హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉండేవాడు, మా క్లాస్మేట్ కంటే 1 ఇయర్ సీనియర్, మా స్కూల్ కేంద్ర విద్యాలయ స్కూల్. ఆయన హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా ఉండేవాడు. అక్కడ రికమెండేషన్లు పనిచేయవు, మీరు ఫామ్ ఫిల్ చేసుకొని లాటరీ సిస్టమ్, 2-3 సిస్టమ్స్ పెడతారు. ఇప్పుడు ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు చాలా కష్టం, ఎందుకంటే 500 ప్లాట్కి 5000 మంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. అంటే 90% ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, అంటే అంతమంది ఎక్కువ అప్లై. సో మీరు కొనే ముందు అప్లై చేసుకునే ముందు సర్వే చేసుకోవాలి, ఆ ఏరియాలో గవర్నమెంట్ పెట్టిన రేటు మంచి కరెక్ట్గా పెడుతున్నారు, ప్లస్ ఆర్ మైనస్ 5%. అండ్ ఇది కూడా చూడాలి కదండి, రెరా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి, రెరా 14 రూల్స్ ఉన్నాయి. రెరా అనేది కొనుక్కునేటప్పుడు రాదమ్మా. ఓకే, రెరా డిటిసిపి హెచ్ఎండి అనేది మనం కొనుక్కున్న తర్వాత ఇల్లు కట్టుకున్న ప్లాట్ చేసుకున్నా వస్తుంది. గవర్నమెంట్ అమ్మే ల్యాండ్కి హెచ్ఎండి అని ఉంటుంది కదా, ఆల్రెడీ పర్మిషన్ ఉంటుంది. రేరా అనేది వాళ్ళు తర్వాత మనం అప్లై చేయాలి. ఇండివిజువల్ హౌస్ కి జనరల్ గా రేరా ఉండదు. ఓకే, కార్పొరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ అమ్మినప్పుడు ఉంటుంది. ఇండివిజువల్ గా పెద్ద బిల్డింగ్ అయితే దానికి కొలతలు నామ్స్ ఉన్నాయన్నమాట. ఓకే డన్. సో గవర్నమెంట్ లో కొనుక్కోవడం తప్పేం లేదు, కాకపోతే ఒకసారి ఇదేంటంటే ఇండివిజువల్స్ క్యాబినెట్ లీడర్ మినిస్టర్ వారు ఉంటారు కదా, వాళ్ళు పార్టీ పెడతారు, ఆ సర్వే చేసిన ఒక్కోసారి ఉన్న రేటు కంటే ఎక్కువ పెడితే మీరు కొనుక్కోకూడదు. ఉన్న రేటు సమానం పెట్టడం, కొంచెం తక్కువ పెట్టడం కొనుక్కోవాలి, ఎక్కువ పెడితే దేర్ నో పాయింట్. ఓకే, ప్లస్ మీరు ఈఎండి కట్టాలి, డిపాజిట్ కట్టాలి. మీకు వస్తే కనుక అలాట్మెంట్ వస్తే ఆయన డబ్బులు అడ్జస్ట్ చేస్తాడు, లేదంటే కనుక మీరు రిటర్న్ ఇస్తాడు 1 ఇయర్ 1 మంత్ 2 మంత్స్ రిటర్న్ చేస్తారు. అక్కడ రిస్క్ ఈఎండి మీరు పెట్టుకోగలగాలి, ఈఎండి మీరు పెట్టుకునే స్థోమత ఉండాలి. సపోజ్ బ్యాంకులో ఉన్నది అక్కడ కూడా అంత ఈఎం టెండరింగ్ సిస్టమ్ ఉంటారు. సో గవర్నమెంట్ ల్యాండ్స్ కొనుక్కున్న వల్ల ఇబ్బంది ఏం లేదు, కొద్దిగా వాట్ ఇస్ ది ప్రైసింగ్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఆక్షన్ అనే వర్డ్ ఉంది. అది ఎంత ఇప్పుడు కోకాపేటు 30 కోట్లు 40 కోట్లు అంటే 100 కోట్లు గెలిపోయింది, అది ఎంతవరకు అవుతుంది? కొంతమంది కూర్చొని నాకే రావాలి నాకే రావాలి ఈగోతో వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతారు రేట్లు. సినిమాల్లో చూస్తారు కావాలని పెంచేస్తారు లాస్ట్ మినిట్లో, అంటే 10 రూపాయలది 100 రూపాయలు కొనిపిస్తారు వాళ్ళు. సరే, ఓకే, 10 రూపాయలది 100 రూపాయలు. సో అందుకని నేనైతే ఐ డోంట్ ఫోర్స్ ఎనీ నెగిటివ్స్, యాజ్ లాంగ్ ఎస్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఉండి అక్కడ చెక్ చేసుకోవాలి. యూ హావ్ టు పే ది ఈఎండి టు ది గవర్నమెంట్. ఒకసారి గవర్నమెంట్ ఆఫీస్ కన్సర్న్ ఏరియా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవాలి ఎక్కడ ఫ్రాడ్ లేకుండా. కొన్ని ఫ్రాడ్స్ కూడా జరిగినాయి, జరిగే అవకాశం ఉన్నాయి. వన్స్ యూ హ్యావ్ తర్వాత చెక్ చేసుకుని, లేదంటే బెటర్ టు చెక్ విత్ గో విత్ ఎనీ ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్. ఐ ఆల్వేస్ టెల్ దమ్ దట్ యూ షుడ్ గో త్రూ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ వేర్ యూ విల్ బి సేఫ్. మీకు తెలియనప్పుడు తెలుసుకోండి, మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ తెలియని లేదు, నాకు మీ ఫీల్డ్ తెలియని లేదు. యూ షుడ్ బి కేర్ఫుల్. మనం 1-2% కమిషన్ ఇవ్వాలని చెప్పి ఆ 98% కోల్పోతాం మనం, అలా ఉండకూడదు. సో హెచ్ఎండి ఆప్షన్ అనేది ఇట్స్ ఎ ఫేర్ ఆప్షన్, గవర్నమెంట్ వైట్లో ఉంటుంది అంతా, బ్లాక్ అమౌంట్స్ ఏముండవు, క్లియర్ డీల్ ఉంటుంది. ఓన్లీ థింగ్ రేట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. రైట్ లాట్ రైట్. సో ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగాను, అది స్కిప్ అయిపోయింది. చాలా మంది ఇప్పుడు ఫ్లాట్ కొనాలా ప్లాట్ కొనాలా తర్జన భర్జన అవుతూ ఉంటారు, మీరేం చెప్తారు, మీ సజెషన్ ఏంటి? రెండు కొనుక్కోవచ్చు. నీ రిక్వైర్మెంట్ అంటే మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఉండాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ప్లాట్ కొనుక్కునే ఉపయోగం లేదు. ఏదైనా సిటీలో అయితే మీరు ప్లాట్ కొనుక్కునే పరిస్థితి లేదు. నేను బంజారాహిల్స్ చెప్పాను కదా, 3.5 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, ఎంతమంది కొనుక్కోగలుగుతారు? కష్టం. సో ప్లాట్ అనేది సిటీకి 40-50-60 కిలోమీటర్ దూరం వెళ్ళి కొనుక్కోవాలి, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. మీరు ఉండాలి అనుకుంటే ఫ్లాట్ కొనుక్కోవాలి. సో ప్లాట్కి ఫ్లాట్కి మెయిన్ డిఫరెన్స్ అంటే అప్రిషియేషన్. ప్లాట్ కొనుక్కుంటే మంచి ఏరియాలో మంచి టైటిల్ కేర్తో 5 నుండి 6 సంవత్సరాలలో డబుల్ అవుతుంది. ఫ్లాట్ కనీసం డబుల్ అవడానికి 12 సంవత్సరాలు పడుతుంది.
అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే 12 సంవత్సరాలు పట్టినా మీకు రెంట్ వస్తుంది, ఇక్కడ అక్కడ రెంట్ రాదు. ప్లాట్ అనేది మీకు కావాలి ఎక్కడో దూరంగా ఉంటుంది, ఫ్లాట్ అనేది మీకు దగ్గరలో ఉంటుంది. ఫ్లాట్లో ఇప్పుడు గేటెడ్ ఉంటుంది, కమ్యూనిటీ అమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ అమ్యూనిటీస్ ఉండవు. అక్కడ కబ్జా చేసే అవకాశాలు ఉంటాయి ఇండివిజువల్ ప్లాట్ అయితే, ఇక్కడ కబ్జా చేసే అవకాశం మీరే పొజిషన్లో ఉంటారు కాబట్టి. సో ఇలా మీరు వ్యూ చేసుకోవాలి. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కొంటే 20 నుండి 22 వేలు రెంట్ వస్తుంది, అంటే సంవత్సరానికి 2.5 లక్షలు. ఓకే, ఇది కాకుండా మీరు మళ్ళీ దాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవాలి. ల్యాండెడ్ కాస్ట్ ఎలాగ అవుతుందంటే మీకు ఖర్చు పెట్టేది అంతా మీకు వచ్చేది, మెయింటెనెన్స్ టెనెంట్ ఉంటే మెయింటెనెన్స్ లేదా మనం కట్టుకోవాలి. సో రెసిడెన్షియల్లో 2 to 2.5 to 3% వస్తుంది మ్యాక్స్ ప్రాఫిట్స్. అదే కమర్షియల్లో అయితే 6-7% వస్తుంది, ఒకప్పుడు 10% ఉంటుంది, ఇప్పుడు ఉన్న దాంతో అవుతుంది. సో మీ ఉన్న పరిస్థితి బట్టి మీరు ఇప్పుడు మీ ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు అమ్మ నాన్న ముసలి వాళ్ళు, దానికి మీరు సిటీలో ఉంటేనే అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడో శారదనగర్ ఉంటే పెద్ద హాస్పిటల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ లేవు. అదేవిధంగా మార్కెటింగ్, లేకపోతే ఎమర్జెన్సీ, ఇంట్లో లేడీస్ ఒక హస్బెండ్ తిరుగుతున్నారు జాబ్స్లో, సెక్యూరిటీస్, మీరు సీసీ కెమెరా ఉంటే ఒక ఏ కూడా వెళ్ళలేరు లోనికి, దెర్ షుడ్ బి అన్ యాక్సెస్ కార్డ్. సో ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అమ్యూనిటీస్ వర్సెస్ యువర్ రిటర్న్స్, అక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ వస్తాయి. నేను అందుకని పెళ్లిని రియల్ ఎస్టేట్ని కంపేర్ చేస్తారు. పెళ్లిలో ఏం చేస్తారంటే కట్నం ఎంత అని మాట్లాడుకుంటారు, రియల్ ఎస్టేట్లో బేస్ రేట్ ఎంత అని మాట్లాడతారు, అక్కడ సారీ మాట్లాడతారు, ఇక్కడ అమ్యూనిటీస్ మాట్లాడతారు, ఇక్కడ ఏంచి కార్ పార్కింగ్ మాట్లాడతారు, అక్కడ పార్కింగ్ మాట్లాడతారు, అట్లా పెట్టుకుంటే రెండు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉన్న సిచ్యువేషన్ చూసుకుని రెండు కరెక్ట్, బ్యాక్గ్రౌండ్ చూసుకుని మీకున్న పర్పస్, మీకున్న బడ్జెట్ కెపాసిటీ, లోన్లు వెళ్తున్నారు, ఎంత మనీ ఉంది అంటే దగ్గర 10 మా దగ్గర ఒక క్వశ్చనర్ ఉంటుంది, ఒక 10-20 క్వశ్చన్స్ ఫార్మాట్ ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు టెల్ దెమ్ ఇప్పుడు మీ ఫస్ట్ హౌసా సెకండ్ హౌసా, ఫస్ట్ ప్లాటా సెకండ్ ప్లాటా, అప్ చేసుకుంటున్నారా డైరెక్ట్గా కొంటున్నారా, అంటే అప్ చేసుకుంటే హ్యాండ్ లోన్ తీసుకొచ్చు లేదా లోన్కి వెళ్ళొచ్చు. సో మీరు లోన్ కట్టగలిగే కెపాసిటీ ఉందా, ఫ్లాట్ అనేది కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు గచ్చిబౌలిలో ఫ్లాట్ కావాలనుకోండి 2 కోట్లు తక్కువ మీకు ఫ్లాటే దొరకదు, మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, అప్పుడు ఏం చేస్తారు? సో దేర్ ఇస్ ఏ మెథడాలజీ టు అరైవ్ ఫర్ విచ్ కస్టమర్. ఇప్పుడు ఒకే డాక్టర్ దగ్గరికి 3 పేషెంట్ వెళ్ళారు అనుకోండి, 3కి ఫుడ్ పాయిజనింగ్ అయింది, రైట్, కానీ మందులు వేరుంటాయి. అదే మన కస్టమర్ టు కస్టమర్ ఇట్స్ ఎ టైలర్ మేడ్ అండి, ఈచ్ కస్టమర్ దాన్ని అర్థం చేసుకుని సజెస్ట్ చేస్తారు.